world's best business plan opportunity. So that is called Finexa Global Marketing OPC Private Limited. So ee company gunchi manam tappanga telusukovalante, so daily manam edo oka source of income kosam wait chestu untamu, rakarakala jobs chestu untamu, business chestu untamu, chaala rakalaga income takku chaala ibbandulu padutu untamu. So manaku oka extra source of income kosam man daggara oka golden opportunity ani telusukovali. Finexa Global Marketing OPC Private Limited company. ఓపీసీ అంటే ఏం లేదండి, సింగిల్ పర్సన్ కంపెనీ. సో ఇక్కడ మల్టిపుల్ గా పార్ట్నర్షిప్ అనేది లేదండి, ఓన్లీ సింగిల్ పర్సన్ ఈస్ హ్యాండిల్ బై దిస్ కంపెనీ. సో మన కంపెనీ వచ్చేసి మెయిన్ హెడ్ ఆఫీస్ వరంగల్ లో ఉందండి, తెలంగాణ డిస్ట్రిక్ట్ లో. అదేవిధంగా మన కంపెనీలో ఎలా ఇన్కమ్ సర్న్ చేసుకోవచ్చు, జస్ట్ సింపుల్ వర్క్ చేస్తున్నామండి, ఇక్కడ ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయట్లేదు. ఏంటి ఆ సింపుల్ వర్క్? మనం ఎక్కడెక్కడ బయట చాలా రకాలుగా షాపింగ్ చేస్తూ ఉంటాము, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని. సో చాలా రకాలుగా చేసుకుంటాం, అక్కడెక్కడో బయట పర్చేస్ చేసుకుని మనం ఎక్కడ ఎటువంటి ఇన్కమ్ కూడా తీసుకోవట్లేదు. బట్ లైఫ్ లో వన్ టైం మనం షాపింగ్ చేంజ్ చేసుకుని వన్ టైం పర్చేస్ చేయడం వల్ల లైఫ్ టైం ఇన్కమ్ తీసుకుంటాము మన ఫినెక్సా లో. సో అది ఎలాగ మేడం అంటే, మన కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నాలుగు ప్యాకేజీలుగా విభజించబడ్డాయి. సో ఆ నాలుగు ప్యాకేజీలు ఏంటి అంటే, మనకు 1 PV, 2 PV, 3 PV, 4 PV అనేసి, అండ్ స్పెషల్ ప్యాకేజ్ 8 PV కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. పీవీ అనగా ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ వాల్యూమ్. ఈ ప్రోడక్ట్ కొంటే మనకి ఎన్ని పాయింట్లు వస్తాయో దాన్ని ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూమ్ అంటారండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ వాల్యూమ్ అంటారు. ఈ ఇన్కమ్ అనేది మనకి ఇన్కమ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మన కంపెనీలో చాలా రకాల నెంబర్ ఆఫ్ 30 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రోడక్ట్స్ మనకు నచ్చిన ప్రోడక్ట్ మన కోసము మనం లైఫ్ లో వన్ టైం పర్చేస్ చేయడం వల్ల మనకు 6 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది మన కంపెనీ. సో అవి ఎలా వస్తాయి, ఏంటి, మనం 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనం 6 రకాలుగా కష్టపడాలా అని అనుకుంటూ ఉంటాం. కానీ లేదండి, మనం ఏదైతే ఒక్క టైప్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ లో మనం ఇన్కమ్ తీసుకుంటామో, నెక్స్ట్ 5 ఇన్కమ్స్ ఆటోమేటిక్ గా మనకి గిఫ్ట్ రూపంలో వచ్చేస్తుంది మన ఫినెక్సా కంపెనీ. సో 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి? యాక్టివ్ ఇన్కమ్, T20 అచీవ్మెంట్ అవుతాము, రాయల్టీ ఇన్కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ రికార్డెస్ ఇన్కమ్. సో దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది అర్థమైంది అంటే, నెక్స్ట్ 5 ఇన్కమ్స్ ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తాయి. మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, సో ఈ రోజు నేను ఉన్నానండి, సో ఇక్కడ ఈ పర్సన్ నేను, సో నాకేం తెలిసింది ఈ ఆపర్చునిటీ, నేను కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలని మేము ముందుకు వచ్చాను. సో ఇలాగ నేను లైఫ్ లో వన్ టైం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయడం వల్ల నాకు లైఫ్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ ఇచ్చింది మన ఫినెక్సా. సో నేను చేసిన వర్క్ ఏంటంటే, సింపుల్ గా నాకు తెలిసిన బెస్ట్ 2 ఫ్రెండ్స్ ని నేను కంపెనీకి పరిచయం చేశానండి, ఏ అనే పర్సన్ ని, బి అనే పర్సన్ ని. సో ఇక్కడ వాళ్ళ ఇన్కమ్ తో వాళ్ళు కూడా వన్ టైం పర్చేస్ చేయడంతో మనకి ఇక్కడ ఇన్కమ్స్ ఇస్తుంది మన కంపెనీ. సో ఎవ్రీ 1:1 రేషియో లోనే వచ్చేస్తుందండి మనకి ఇక్కడ. ఎటువంటి లైక్ ఏంటంటే 2:1, 3:2, సో అలా రేషియోస్ కూడా లేవన్నమాట. ఎవ్రీ 1:1 లోనే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో మనం చేయాల్సిన వర్క్ అంటే సింపుల్ గా అయింది. సో ఇక్కడ చూడొచ్చండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ 1 PV, బి అనే పర్సన్ 1 PV ప్రొడక్ట్ పర్చేస్ చేయడంతో మన కంపెనీ ఇస్తుంది 250 రూపీస్ ఇన్కమ్. అదే విధంగా 2 PV 2 PV మ్యాచ్ అవడంతో మనకు 500 రూపీస్ వస్తుంది, 4 PV 4 PV మ్యాచ్ అంతా 1000 రూపీస్, 8 PV 8 PV మ్యాచ్ అంతా 2000 రూపీస్. ఇలాగ జస్ట్ మనం జస్ట్ మన టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ వన్ డేకి 8000 రూపీస్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చండి మన కంపెనీలో. సో ఇలాగ మనం ఒక రోజుకి 32 PV 32 PV మ్యాచింగ్ చేసుకోవచ్చు. అంటే అన్లిమిటెడ్ ఒక రోజులో 8000 రూపాయలు సంపాదన జస్ట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చేయడం వల్ల. మనం ఎక్కడ బయట తిరగాల్సిన అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా మనం గ్లోబల్ వైజ్ గా అక్కడ మన సోషల్ మీడియాతో మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం ఒక రోజుకి 8000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాము ఎలాగ అంటే జస్ట్ మన టీమ్ వర్క్ ద్వారా. సో ఇలా టీమ్ వర్క్ చేస్తూ నెక్స్ట్ అచీవ్మెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మన సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే T20 అచీవ్మెంట్ అంటారు. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, సో జస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాము, మన టీమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇలాగ మనకు రైట్ సైడ్ టీమ్, లెఫ్ట్ సైడ్ టీమ్ బిల్డ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం 20 PV, ఇక్కడ మనం 20 PV మనము మన టీమ్ ద్వారా కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి కంపెనీ తరఫు నుంచి 2 టైప్స్ ఆఫ్ గిఫ్ట్ రావడం జరుగుతుంది. సో అదే ఈపీ కమిషన్ వీక్లీ ఇన్కమ్, అదేవిధంగా 10 lakh rupees పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బాండ్. ఇక్కడ మనకి ఈ అచీవ్మెంట్ కావాలంటే మనకు ఒక చిన్న ఎలిజిబిలిటీ ఉందండి. ఏంటి అంటే మనకు ఫోర్త్ ఇన్కమ్ వస్తుంది, సెకండ్ ఇన్కమ్ హోల్డ్ అవుతుంది, థర్డ్ ఇన్కమ్ వస్తుంది, ఫోర్త్ ఇన్కమ్ హోల్డ్ అవుతుంది. ఇలాగ ఓన్లీ ఆఫ్టర్ 20 PV వరకు మాత్రమే. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై T20 అచీవ్మెంట్ అయిన తర్వాత ఎటువంటి పే డిడక్షన్స్ ఉండదు, ప్రతి ఒక్క పేకి కూడా మనం ఇన్కమ్ అనేది కాన్స్టెంట్ గా తీసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు మనకి ఈపీ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈపీ కమిషన్ అంటే ఏంటి అంటే, మనం అట్ ఎ టైమ్ ఒక మెంబర్ ని యాక్టివేట్ చేయాలంటే ఒక పిన్ ద్వారా యాక్టివేట్ చేస్తామండి. అలాగ మన దగ్గర ఈ రోజు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా గోల్డెన్ ఆపర్చునిటీ మనం ఇవ్వబోతున్నాము. వాళ్ళకి ఒక ఐడీ పాస్వర్డ్ ఒక పిన్ మూలకంగా మనం యాక్టివేట్ చేస్తున్నాం. అలాగ అట్ ఎ టైమ్ 10 పిన్స్ పర్చేస్ చేసుకోవడంతో మన కంపెనీలో, సో 2% ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఈపీ కమిషన్ ద్వారా మనకు వచ్చేస్తుంది.
10 lakh rupees పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫండ్. దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో మనం ఒకటే ఉన్నామండి, మనం ఓన్లీ మన మార్కెటింగ్ చేస్తున్నాము, అకస్మాత్ మనకి ఏమైనా లైఫ్ రిస్క్ జరిగినట్టయితే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఒక బస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి కోసం మనకి 10 lakhs ఇన్సూరెన్స్ బాండ్ అనేది క్లైమ్ చేస్తూ మన ఫ్యామిలీ గురించి కూడా థింక్ చేసి మన కంపెనీ ఇంత బెస్ట్ బెనిఫిట్ మనకి గిఫ్ట్ రూపంలో వచ్చేసింది. ఎటువంటి 1 rupee మళ్ళీ మనం రీపే చేయకున్నట్టు. నెక్స్ట్ మనకి థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేద్దామండి, అదే రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే చాలా బిగ్గెస్ట్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. కంపెనీలో మనం కూడా ఒక షేర్ హోల్డర్ అవ్వబోతున్నాము. సో ఇక్కడ మనకు ఒక సూపర్ యాక్టివ్ మెంబర్ అచీవ్ అయిపో. ఈ సూపర్ యాక్టివ్ మెంబర్ అవ్వాలి అంటే మనం జస్ట్ మన టీమ్ వర్క్ చేస్తూ 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 రైటర్ ATPV లెక్చర్ ATPV కంప్లీట్ చేస్తున్నట్టయితే చాలండి. సో మనకి ఇక్కడ కంపెనీ తరపు నుంచి రాయల్టీ ఇన్కమ్ అచీవర్ అవుతాము. సో ఇది ఎలా వస్తుంది అంటే, ఈ రాయల్టీ ఇన్కమ్ కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే టర్న్ ఓవర్ పైన అంతటి కూడా 2% ఆఫ్ ఇన్కమ్ అనేది నంబర్ ఆఫ్ రాయల్టీ ఇన్కమ్ అచీవర్స్. ఎవరైతే ఈ ATPV కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ రాయల్టీ ఇన్కమ్ అచీవర్ సూపర్ యాక్టివ్ మెంబర్ అంటారండి. ఇలాగ కంపెనీలో ఒక 10 మంది 20 మంది 100 మంది ఎంత మంది సూపర్ యాక్టివ్ మెంబర్స్ అయినా కూడా వాళ్ళకి 2% ఆఫ్ ఇన్కమ్ లో షేర్ అనేది ఉంటుంది. సో ఇది మనకు డైలీ యాక్టివ్ ఇన్కమ్ తో పాటే క్రెడిట్ అయిపోతుందండి. మనకు 3 జనరేషన్స్ దాకా వస్తుంది, అంటే మనకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు, లైఫ్ టైం మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసినట్టయితే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము, మనం ఏదైనా పని చేస్తున్నాము, మనం ఏదో ఒక సాధించాలని అనుకుంటున్నాము, మనకంటూ ఒక ప్లేస్మెంట్, మనకంటూ ఒక రికగ్నైజేషన్, మనకంటూ అచీవ్మెంట్ ఖచ్చితంగా కావాలి కదా. సో మన కంపెనీలో అవి కూడా ఇస్తున్నారండి. సో అవే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో మనం ఎప్పుడైతే సూపర్ యాక్టివ్ మెంబర్ అవుతూ రాయల్టీ ఇన్కమ్ షేర్ హోల్డర్ అవుతామో, సో మనలాగే మన డౌన్ లైన్ లో మెంబర్స్ కూడా, సో చాలా మంది మనం రిఫర్ చేస్తుంటాం, వాళ్ళు కూడా సూపర్ యాక్టివ్ మెంబర్స్ ఖచ్చితంగా అవుతారు కదా. అలాగా మన రైట్ ఆర్గనైజేషన్ లో లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 5 మెంబర్స్ రైట్, 5 మెంబర్స్ లెఫ్ట్ సూపర్ యాక్టివ్ మెంబర్స్ అవడంతో మన కంపెనీలో మన డెసిగ్నేషన్ స్టార్ట్ ఎక్కడ అవుతున్నామండి. మనకి గ్లోబల్ వైజ్ గా ట్రిప్స్ కి ఫ్రీ ట్రిప్స్ కి ఎలిజిబుల్ అవుతున్నాము గిఫ్ట్ రూపంలో. మనం ఎటువంటి 1 rupee కూడా ఖర్చు పెట్టుకున్నట్టు మనం ఫ్రీ ట్రిప్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ఎవ్రీ 5 అచీవ్మెంట్స్ కి మనకు ఒక గిఫ్ట్ రూపంలో కంపెనీ ఇస్తూ మనకంటూ ఒక అచీవ్మెంట్ ఇస్తుంది. ఎవ్రీ నెక్స్ట్ 5 అచీవ్మెంట్స్ స్టార్ట్ ఎక్కడ రైట్ 5 లెఫ్ట్ మనం రూబిడి ఎక్కడ అవుతున్నాము, మొబైల్ ట్యాబ్లెట్ గిఫ్ట్ రూపం తీసుకుంటున్నాము, ప్లాటినం డైరెక్టర్ తో ఎలక్ట్రానిక్ స్కూటీ గిఫ్ట్ రూపం తీసుకుంటున్నాము, డైమండ్ డైరెక్టర్ తో క్విడ్ కార్ గిఫ్ట్ రూపం తీసుకుంటున్నాము, క్రౌన్ డైరెక్టర్ తో మనం కియా కార్ గిఫ్ట్ రూపం తీసుకుంటున్నాము. ఇలాగ ఎవ్రీ అచీవ్మెంట్ కి మన ఒక డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ కంపెనీ తరపు నుంచి ఇన్కమ్ ఆన్ చేసుకుంటూ మన ప్లాట్ఫామ్ ని మన ఒక లైఫ్ ని చేంజ్ చేసుకుంటున్నాం అండి. నెక్స్ట్ ఇస్ నెక్స్ట్ టైప్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది సింపుల్ గా చెప్పాలి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్పొచ్చు. మన ఒక పర్ఫార్మెన్స్ కంపెనీలో ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీ గా ఉంటే కంపెనీ తరపు నుంచి మనం అంత బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ పైన పర్సన్ మీరండి. లైఫ్ టైమ్ లో మనము డైరెక్ట్ రెఫరల్స్ అంటే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శిరీష అనుకోండి, శిరీష అనే పర్సన్ ద్వారా డైరెక్ట్ రెఫరల్స్ రైట్ సైడ్ 20 PV లెఫ్ట్ సైడ్ 20 PV ఎక్స్ట్రీమ్లీ జరిగినట్టయితే 1 month లో మనకు 50,000 rupees ఇన్కమ్ మనం తీసుకున్నట్టయితే ఒక సింగల్ ఐటీ పైన మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 5,000 rupees అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏ మంత్ అయితే 50,000 rupees ఇన్కమ్ తీసుకుంటామో ఆ మంత్ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 5,000 అనేది చెక్ రూపంలో ఎక్స్ట్రా ఇన్కమ్ గా మనకి రాబోతుంది. సో నెక్స్ట్ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి రీపర్చేస్ ఇన్కమ్ అంటారండి. ఈ రీపర్చేస్ ఇన్కమ్ ఎలాగా అంటే, మనం దిననిత్య వస్తువులు బయట పోయి మనం పర్చేస్ చేసుకుంటుంటాము మన పాకెట్ మనీ ద్వారా, బట్ ఇక్కడ మనకు సింపుల్ గా మన ఐడియాలోనే 5% ఆఫ్ రీపర్చేస్ రేట్లో సేవ్ అవుతుంది. అది ఎలాగని మీకు నెక్స్ట్ చెప్తానండి. ఈ ఇన్కమ్ తోనే ఎటువంటి 1 rupee కూడా మళ్ళీ మన పాకెట్ నుంచి మనం ఖర్చు పెట్టుకున్నట్టు మన కంపెనీలో అతి త్వరలో రాబోతున్న గుడ్ పాయింట్ గుడ్ నైట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం రీపర్చేస్ చేసుకోవచ్చు అండి. సో అప్పటి నుంచి మనకి మళ్ళీ 15 లెవెల్స్ వరకు 4 lakhs దాకా ఇన్కమ్ సంపాదించుకునే మరొక అవకాశం కూడా మళ్ళీ మనకు మన కంపెనీ ఇస్తుంది అనమాట. సో ఇంతవరకు అయితే క్లుప్తంగా క్లియర్ గా మీకు క్లారిటీ సింపుల్ గా అర్థమైపోయింది. మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మనకు తెలిసిన ప్రపంచానికి మనం పరిచయం అవ్వడం మాత్రమే. సో ఇక్కడ అక్కడి నుంచి మనము ఒక రోజుకి 8,000 రూపాయలు ఒక సింగల్ రేట్ ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ అయ్యడంతో, సో కంపెనీ తరపు నుంచి మనం GST ఖచ్చితంగా పే చేయాలి. సో ఈ GST లో మనం 5% TDS గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నామని, ఈ TDS మళ్ళీ మనం ఫార్మ్ 16 ద్వారా రీక్లైమ్ చేసుకోవచ్చు. ఎటువంటి 1 rupee కూడా మనం ట్యాక్స్ పేయర్ గా అవుతూ మళ్ళీ మనం రీక్లైమ్ చేసుకుంటున్నాము. 5% రీపర్చేస్ వారెంట్ లో మన ఐడి పాస్వర్డ్ లో మనకు ఒక ఐడిలో రీపర్చేస్ వారెంట్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఈ 5% ఆఫ్ ఇన్కమ్ అనేది సేవ్ అయింటుంది అనమాట. ఆ ఇన్కమ్ తోనే మన కంపెనీలో అతి త్వరలో రాబోతున్న గుడ్ పాయింట్ ఇగ్నైట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు రీపర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 10% అడ్మిన్ చార్జెస్ అండి. ఈ అడ్మిన్ చార్జెస్ వచ్చేసి కంపెనీ సర్వీస్ చార్జెస్ అనమాట. సో ఒక ప్లాట్ఫామ్ ని మనందరికీ క్రియేట్ చేసి మనకి ఇంత బెస్ట్ సర్వీస్ ఇస్తూ బెస్ట్ ఇన్కమ్స్ ఇస్తూ వెళ్ళడం కోసం సర్వీస్ చార్జెస్ 10% అడ్మిన్ చార్జెస్ కంపెనీ మేనేజ్మెంట్ కి వెళ్తుంది.
సో మరి ఈ ఆపర్చునిటీలో వచ్చి ఇంకా ఇంకా మంచి చేసుకుంటూ మళ్ళీ మనకి ప్రోడక్ట్ నచ్చింది మళ్ళీ మనం రీపర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాము మనం ఏదైనా బయట ఒక సారీ నచ్చి ఒక సారీ పర్చేస్ చేసాం మళ్ళీ అదే సారీ పర్చేస్ చేయాలి అంటే మళ్ళీ అదే 1000 రూపాయస్ పెట్టి పర్చేస్ చేయాలి బట్ మన కంపెనీ దగ్గర 20-60% డిస్కౌంట్ రూపంలో సెకండ్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు yes friends ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మనకు కని విని ఎరుగని ఆపర్చునిటీ అంటే ఎందుకంటే ఒక రోజున 8000 రూపాయలు మనం ఇంట్లో కూర్చొని మనం సంపాదిస్తున్నాం అంటే ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఎక్కడ కూడా దొరకదండి సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే మీ అందరి లైఫ్ కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటుందండి థాంక్యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ సక్సెస్